ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండి అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వైజాగ్ టెక్అబుకి స్వాగతం ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం సినర్జిస్ క్యాస్టింగ్ లిమిటెడ్ ఇది విశాఖపట్నంలో ఉందండి ఇందులో మెగా వీల్స్ అంటే కారు యొక్క వీల్స్ తయారవుతుంటాయి ఇది యాక్చువల్గా ముందు ఇది కొరియా బేస్డ్ కంపెనీ అండి సినాజిస్ దూరని ఉండేది ఇప్పుడు ఇది సినార్జిస్ కాస్టింగ్ లిమిటెడ్ అయింది ఇందులో మనకి నోటిఫికేషన్ వచ్చిందండి నాలుగు వందల పోస్టులుగా నోటిఫికేషన్ ఉంది ఇది ఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది కదండి వాళ్ళు వీళ్ళు కలిసి సంయుక్తంగా ఈ ఇంటర్వ్యూస్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారు ఇది ఆన్లైన్లో మనం ఏపీ డిసిలో మనం ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి అయిన తర్వాత వీళ్ళు పదమూడు పద్నాలుగు ఇంటర్వ్యూలు పెడుతున్నారండి నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను ఈ కంపెనీ యొక్క అడ్రస్ ఇస్తాను ఇది విశాఖపట్నంలో లొకేట్ అయ్యింది దీంట్లో మీరు డిప్లొమా ఐటీఐ ఎస్ఎస్సి ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు దీనికి అటెండ్ అవ్వచ్చండి అలాగే ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయండి ట్రై ట్రైనింగ్ ఆపరేటర్స్ అలాగే స్కిల్డ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఆపరేటర్స్ అంటే డిప్లొమా చేసి ఉండాలి ఐటీఐ చేసి ఉండాలి ఎస్ఎస్సి చేసి ఉండాలి ఇందులో మూడు రకాల పోస్టులు ఉన్నాయి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాత్రం విశాఖపట్నంలో ఉందండి ఈ లొకేషను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు అలాగే లొకేషన్ కూడా ఇస్తాను ఆ లొకేషన్కి మీరు ఆ తారీఖుల్లో అటెండ్ అవ్వాలి ముందు మీరు ఏపీఎస్ఎస్ ఏపీఎస్ఎస్ డిసిలో రిజిస్టర్ ఉండాలండి దానికోసం ఏం చేయాలని నేను చూపిస్తాను ముందుగా మనం ఇది ఏపీఎస్ఎస్సి వెబ్సైట్ అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా వీళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు అనమాట ఇది ఫిఫ్త్ ఫేజు దీని యొక్క లింక్ నేను మీకు ఇస్తాను అది ఈ విధంగా అనుకున్నాను చూడండి ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఐసీఎస్టీపీ సినర్జిస్ క్యాస్టింగ్ లిమిటెడ్ ఫిఫ్త్ బ్యాచ్ విశాఖపట్నం జీరో సెవెన్ జీరో సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా మెకానికల్ మెటలజికల్ ఎలక్ట్రికల్ అలాగే ఐటీఐ ఫిట్టరు టర్నర్ మిజనిస్టు సీఎన్సీ ఇలా ఉన్నారు డెసిగ్నేషను ఆపరేటర్ ట్రైనింగ్ ఆపరేటర్స్ అండ్ స్కిల్డ్ ఆపరేటర్స్కి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళకి పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఐటీఐ చేసిన వారికి పదమూడు వేల రూపాయలు అలాగే ఎవరైతే ఎస్ఎస్ఎన్ టెన్త్ ఉన్న వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇస్తారండి వీళ్ళు ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ కోసమే మనం మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి మీకు ఇందులో ఐసీఎస్టీపీస్ ఇనర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ ఫిఫ్త్ బ్యాచ్ ఉంది కదండి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి జాబ్ డిజిగ్నేషన్ ఏంటి జెండర్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆల్రెడీ నేను చెప్పాను పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి అలాగే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఉదయం పది గంటలకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ కూడా మీరు ఏదైతే ఎక్కడైతే లొకేషన్ అవ్వాలనుకున్నారో అక్కడే జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది వెన్యూ కూడా సినర్జిస్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ దువ్వాడ విఎస్సిజెడ్ విశాఖపట్నం దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి దీనికి ఏజ్ ఎంత వెళ్ళి ఒక ఇమేజ్ తయారు చేయడం జరిగింది మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను సో ఇదండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇది స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమర్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఈ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే జరుగుతుంది దీనికి ఆల్రెడీ చెప్పాను జాబ్ రోల్ వచ్చి ట్రైనింగ్ ఆపరేటర్స్ దానికి డిప్లొమా వాళ్ళు అయితే మెకానికల్ మెటలాజికల్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి ఐటీ వాళ్ళు అయితే ఫిట్టరు టన్నరు మెషినిస్ట్ సిఎన్సీ డిఎం ఫౌండ్రీమెన్ పెయింటర్స్ అలాగే ఎస్ఎస్సి ఇంటర్ ఇక జనరల్ చూసుకుంటే మేల్ అండి దీనికి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఫ్రెషర్స్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా పర్వాలేదు దీనికి డిప్లొమా వాళ్ళకి పద్నాలుగు వేల రూపాయలు ఐటీ వాళ్ళకి పదమూడు వేల రూపాయలు ఎస్ఎస్సి అండ్ ఇంటర్ చేసిన వాళ్ళకి పన్నెండు వేల రూపాయల శాలరీ పర్ మంత్ ఇస్తారండి దీనికి వేకెన్సీస్ రెండు వందలు ఉన్నాయండి అలాగే స్కిల్డ్ ఆపరేటర్స్ చూసుకుంటే ఐటీఐ ట్రేడ్స్ అండ్ డిప్లొమా మెకానికల్ ఎవరైనా చేసి ఉండొచ్చు దీనికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు ఉండాలి మినిమమ్ టూ ఇయర్స్ అండ్ డబో ఎక్స్పీరియన్స్ ఉండాలి శాలరీ బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ మీ శాలరీ ఎలా ఉంటుందంటే మీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి పన్నెండు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుందండి దీనికి వేకెన్సీ కూడా రెండు వందలు ఇంటర్వ్యూ ప్రొసీజర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తారు ట్రైనింగ్ పీరియడ్ వన్ మంత్ ఉంటుంది ఆన్ జాబ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే మీకు ఆల్రెడీ లొకేషన్లో ఇచ్చేస్తారు డిపార్ట్మెంట్లో అక్కడి నుంచి మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది ఈ ది అబో మనకి ఇది కాకుండా మనకి ఇచ్చేవి ఏంటంటే స్కిల్ వెయిటేజ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఇస్తారండి అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారంగా అలాగే ఫౌండ్రీ ఎక్విప్మెంట్ అలవెన్స్ అంటే మీరు ఒకవేళ ఫౌండరీ డిపార్ట్మెంట్లో పడ్డారనుకోండి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ ఫర్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మీరు జాయిన్ అయిన అంటే మీరు అకామిడేషన్ సెట్ చేసుకోలేరు కాబట్టి ట్రాన్స్పోర్ట్ టు అకామిడేషన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి ఫెసిలిటీస్ ఏమి ఇస్తారంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ బ్యాచులర్ అకామిడేషను ఛార్జెస్ బేస్డ్ అప్రాక్సిమేట్ ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ సబ్జెక్ట్ టు అవైబుల్ ఉన్న అవకాశం బట్టి మీకు ఇచ్చే ఉందండి అలాగే ఓహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడా ఉంటాడు ఎంప్లాయీ ట్రాన్స్పోర్ట్ అంటూ కూడా ఇస్తారు క్యాంటీన్ ఫేర్ సబ్సిడీ రేట్స్ ఉంటాయి క్యాంటీన్ ఉంటుంది బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ అని ముందు మీరు క్వశ్చన్ చేసుకోవచ్చండి శాలరీ అయితే తక్కువే నేను కాదనట్లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ కంపెనీలో జాబ్ చేసి చాలా బయట కంట్రీలు అంటే దుబాయ్ లాంటి కంపెనీలు అట్లా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వీళ్ళు కూడా బయట కంపెనీల్లో అవకాశం ఇస్తానని చెప్తున్నారు యాన్యువల్ ఇంక్రిమెంట్ బేస్డ్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి అండ్ డిప్యూటేషన్ టు సినర్జీస్ అంటే వేరే కంపెనీ ఓమన్ కంట్రీలకి ఒక కంపెనీ ఉంది అక్కడికి డిప్యూటేషన్ కూడా ఇవ్వచ్చు క్యారియర్ పాత్ ఫర్ గ్రోత్ మంచి మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది యాన్యువల్ బోనస్ కూడా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఇందులో కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది కానీ ఎందుకు కష్టంగా ఉన్నా మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందండి సిఎన్సి కానీ ఫౌండ్రీ కానీ క్యాస్టింగ్ అనే దగ్గర మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎనీ కంపెనీ క్యాస్టింగ్ జరిగే ఎనీ కంపెనీలో ఐ సాలరీస్ ఇస్తారు ఆ కంపెనీకి మీరు జంప్ అవ్వచ్చు సో వెన్యూ మీకు ఆల్రెడీ చెప్పాను సినర్జిస్ క్యాస్టింగ్ లిమిటెడ్ దువ్వాడు విజెస్సీ జడ్ విశాఖపట్నం అని రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అంటే పదకొండు ఏడు ఇరవై ఇరవై ఒకటి ఇది గుర్తుంచుకోండి రేపే అంటే ఈరోజు తారీఖు పది రేపు ఈవినింగ్ లోపు మనం ఇది అప్లై చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ డేట్ పదమూడు పద్నాలుగులో ఉంటాయి ఇది మనకి రిజిస్ట్రేషన్ లింక్ నేను కిందిస్తాను అందులోకి మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు రిపోర్టింగ్ టైం అంటే ఉదయం పది గంటలకల్లా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రవి సంపత్ అని చెప్పి ఒకరు ఒక కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది మీరు ఆయనకి కాంటాక్ట్ చేయవచ్చు నెక్స్ట్ సో ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోషన్ గంటల సైనింగ్ ఆఫ్ సో ఈ సినజిస్ దూరే కంపెనీకి మీరు సినజిస్ క్యాస్టింగ్ కంపెనీకి వెళ్ళాలనుకుంటే ఇది కూరంపాలెం జంక్షన్ అండి సో ఈ కూరంపాలెం జంక్షన్ నుంచి మనం ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది విఎస్సీ జెడ్ ఆర్చ్ అని ఇక్కడ నుంచి మనకి బస్సెస్ ఉంటాయి దువ్వా రైల్వే స్టేషన్కి వెళ్ళే బస్సు థర్టీ ఎయిట్ బస్సు ఎక్కొచ్చు సో ఇక్కడ నుంచి మీకు సినర్జిస్ క్యాస్టింగ్ కంపెనీ చూపిస్తాను సో ఇది నేను మీకు లొకేషన్ కూడా ఇస్తాను దాని మీద క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపోయిట్గా ఇది దువ్వాడ విఎస్సీ జెడ్ రోడ్ అంటారు మీరు విఎస్సీ జెడ్ నుంచే వెళ్ళాలి సో ఇక్కడ ఫ్లైఓవర్తో వస్తుంది ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఇది ఫ్లైఓవర్ తర్వాత లెఫ్ట్కి వెళ్ళిపోతే దువ్వాడ రైల్వే స్టేషన్ సో ఇది విఎస్సీ జెడ్లోకి ఎంటర్ అవుతాం సో ఇక్కడ విఎస్సి జెడ్ అడ్మిన్ బిల్డింగ్ ఉంటుంది విఎస్సీ జెడ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి మీరు విఎస్సీ జెడ్ లోపలికి వెళ్ళవసరం అవసరం లేదు ఎందుకంటే సినర్జిస్ క్యాస్టింగ్ అనేది సపరేట్గా పక్కన ఉంది సో మీరు ఈ రోడ్లో చూడండి ఇక్కడ కనిపిస్తున్న రోడ్లో ఇలా వెళ్ళిపోతే ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ వావర్ ట్యాంక్ పక్క నుంచి ఇక్కడ సినర్జిస్ ఎంట్రన్స్ ఉంటుందండి సో మీరు డైరెక్ట్గా సినార్జిస్ క్యాస్టింగ్కి కంపెనీ గేట్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు విఎస్ఈ జట్లు అవపడాకి మాత్రం వెళ్ళ అవసరం లేదు ఈ అడ్రస్ నేను లొకేషన్లు ఇస్తాను చాలా ఈజీ సెర్చ్ చేయడం మీరు సినర్జిస్ క్యాచింగ్ లిమిటెడ్ అని సెర్చ్ చేస్తే మీకు దో విశాఖపట్నం నుంచి అయినా విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి రావాలంటే థర్టీ ఎయిట్ ఎక్కాలి మీరు త్రూ రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే దువ్వాడ్ రైల్వే స్టేషన్లో దిగాలి మీకు దువాడ్ రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను నేను సో ఇది దువ్వాడ్ రైల్వే స్టేషన్ దువాడ్ రైల్వే స్టేషన్ నుంచి చాలా ఈజీ అండి మీరు ఫోర్త్ ప్లాట్ఫామ్ నుంచి ఈ ఫ్లైఓవర్ ఇలా ఎక్కి ఇలాగా విఎస్సీ జడ్కి వెళ్ళిపోతే సరిపోతుంది బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మీరు గుర్తుంచుకోండి విఎస్సి జడ్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాల్సిన లేదు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది ఇక్కడ పెద్ద పార్కింగ్ ఉండి లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది ఈ రోడ్లో మీరు ఇలా వెళ్ళిపోతే సినర్జిస్ క్యాస్టింగ్కి వెళ్ళిపోవచ్చు ఓవరెడ్ ట్రాంక్ పక్క నుంచి ఇలా సినర్జిస్ పక్కకి వెళ్ళిపోవచ్చు సో విశాఖపట్నం నుంచి రావాలనుకున్న వాళ్ళు థర్టీ ఎయిట్ వై దువాడ రైల్వే స్టేషన్ బస్ ఎక్కండి ఒకవేళ మీరు ట్రైన్లో వస్తే దువాడ రైల్వే స్టేషన్లో దిగండి అక్కడ నుంచి మీకు ఆటోలు ఉన్న ఆటోలు కూడా దొరుకుతాయి మీరు డైరెక్ట్గా సినర్జీస్ క్యాస్టింగ్కి ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు సో ఇదండి ఇది లొకేషన్ కోసం మీకు తెలియజేయడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ